नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ नेनु प्रियांका हैदराबाद नगर में लॉकडाउन संदर्भंगा इबंदी पड़तुन्न पेदलनु दातलु आदुकोवालन्नारु जूबली हिल्स एम्मेल्ये मागंटी गोपीनाथ चल्लपति चारिटेबल ट्रस्ट आध्वर्यंलो डान बास्को स्कूल दग्गर मोदी नगर में 250 मंदी पेदलकु वारानिकि सरिपड़े नित्यावसर सरकुलनु जूबली हिल्स एम्मेल्ये मागंटी गोपीनाथ आध्वर्यंलो पंपिणी चेशारु ई कार्यक्रमंलो देरगुल अविनाश चल्लपति सूर्यतेज विक्रम शिरीश कोटि राजा पाल्गोन्नारु सप्लाई चेयडानिकि ముందుకొస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఒక 300 మందికి మా చర్పతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక 300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది కాన అందరూ స్వయం నియంత్రణ పాటిస్తూ అందరూ తమ తమ ఇళ్లలో ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పి మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు మేము చేపడతామని చెప్పి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించి अंदर स्वयं पाटिस्तू इंटू प्रभुत् प्रजल की अंदर की सहकार अंदर को धन्यवाद वन डे बिफोर वाल इंटर की पाई टोकन जी टोकन प्रकार इक दादापूर 300 मंद की आ टोकन उल्के इकड़े नित्यावसर वस्तु इवटन जरूरत मर इलांट दातल का सम्स उ ऐडेंटी ఈ దాతల ద్వారా వాళ్ళకి ఆకలి అనేది జూబ్లీస్ కాన్సెన్స్ లో ఎవరు కూడా నాకు ఆకలి ఉందని చెప్పి పరిస్థితి రాకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి దీంతో పాటు దాదాపు ఒక 15 ఫుడ్ అంటే భోజన క్యాంటీన్ కూడా చేయడం జరిగింది మొత్తం టోటల్ గా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎక్కడెక్కడ స్లమ్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఈ వలస కూలీలు ఉంటారో ఏరియాని మనం చూసుకునే ఆ ఏరియాకి క్యాన్ల ద్వారా భోజనం తీసుకెళ్లి అక్కడ సర్ఫ్లా చేస్తా జరుగుతుంది మరి ఇట్లాంటి ఈ కార్యక్రమానికి ఏందంటే మనం ఈ టోకెన్లు గాని సిస్టమాటిక్ లేకపోతే జెన్యూన్ పర్సన్స్ కి అది లబ్ధి చేకూరదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం మరి ట్రస్ట్ వారిని మేము బాగా అభినందిస్తున్నాం ఇట్లాంటి దాతలు ఇంకా ముందుకు రావాలి ఇట్లాంటి టైం లోనే ఈ పేదలను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే లాక్ డౌన్ సమయం ఇప్పుడు మే 7వ తారీఖు వరకు పొడిగిస్తూ జరిగింది కాబట్టి సీఎం గారు చెప్పారు కాబట్టి మరి సీఎం గారు చెప్పిన విధంగా పిలుపు మేరకు మరి మీరందరూ కూడా కాన్స్టిట్యూన్సీ లో ప్రజలందరూ కూడా సహకరించాలి మే 7 వరకు మీరు అందరూ కూడా లాక్ డౌన్ పాటించాలి మీకు నిత్యావసర వస్తువులు గాని ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ అధికారులు ఉన్నారు మేము ఉన్నాం ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి మేమే మీ దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలో మా కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా మీకు డిఫరెంట్ సమకూరుస్తాము దయచేసి మీరు ఈ లాక్ డౌన్ పాటించాలి ఎందుకంటే మే 7 వరకు మనం టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాకా బాగానే చేశాం మే ఏప్రిల్ 20 దాకా అయితే బాగానే బ్రహ్మాండంగా జరిగింది ఇప్పుడు మే 7 వరకు కూడా అందరూ సహకరించాలి ప్రజలందరూ కూడా జూబ్లీస్ కాన్సెన్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను మొత్తం టోటల్ గా 8 డివిజన్స్ ఉన్నాయి 8 డివిజన్ లో కూడా మేము నిత్యం మేము ఏదో కార్యక్రమం ప్రతి బస్సుకి వెళ్తాం వాళ్ళకి ఎంతో కొంత ఈ రైస్ గాని ఈ నిత్యావసర వస్తువులు గాని అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఎమ్మెట్ ఎప్పుడు మీ పత్రిక ప్రెస్ రిపోర్టర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సరే అటెండ్ అయ్యి ప్రతిదీ తెలుసుకుని వాళ్ళు తెలిసింది కూడా మాకు చెప్తున్నారు పలానా గల్లీలో ఉంది పలానా బస్సీలో ఉంది ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు అంటే కలిసిమెలిసి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాము ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉన్నా నేను చెప్పమని చెప్పాను।